Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నాన్చుడు లేదు, జెట్ స్పీడ్తో విశాఖకు రాజధాని. అమరావతి నుంచి విశాఖ వైపుగా వస్తున్న రాజధాని ఎక్స్ప్రెస్ మరో 15 రోజుల్లో అక్కడకు చేరుకుంటుందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాజధాని రగడ జగన్కి తెగ చకాకుగా ఉందిటే. అందువల్ల ఇలా నాన్చుతూ పోతే మరింత ముదిరే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారట. దాంతో సాధ్యమైనంత తొందరగా విశాఖను రాజధానిగా ప్రకటించి అక్కడకు షిఫ్ట్ అయిపోవాలనుకుంటున్నట్లుగా బోగట్ట. దీనికోసం శరవేగంగా షెడ్యూల్ కదులుతోంది. ఇప్పటికే 2 మార్లు భేటీ అయిన హై పవర్ కమిటీ రాజధానికి సంబంధించి కేవలం సచివాలయం ఉద్యోగుల డిమాండ్లు మాత్రమే పరిశీలిస్తోంది. రైతుల విషయంలో ఇప్పుడు ఏం చెప్పినా వినరన్న ధోరణిలోనే అటు సర్కార్ ఇటు హై పవర్ కమిటీ కూడా ఉన్నాయని అంటున్నారు. సచివాలయం ఉద్యోగులు విశాఖకు తరలివస్తే వారిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటామని వైసీపీ సర్కార్ అంటోంది. ఒక్కొక్క ఉద్యోగికి 200 చదరపు గజాల స్థలం ఇవ్వడంతో పాటు 25 లక్షల వరకు రుణాన్ని కూడా ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చేందుకు ప్రతిపాదించారు. అదేవిధంగా ఉద్యోగులకు ఇంటి అద్దె విషయంలో 4000 రూపాయల వంతున జగన్ ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతోంది. ఇక బ్రహ్మచారులకైతే ఉచిత వసతిని కల్పించాలని డిసైడ్ అయింది. అదేవిధంగా ఉద్యోగులు భార్యాభర్తలుగా ఉంటే విశాఖలో ఖాళీ లేకపోయినా కూడా వారిని కూడా బదిలీ మీద తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటోంది. గెస్టెడ్ ఆఫీసర్ కేడర్కి 1 లక్ష రూపాయల నుంచి తరువాత కేడర్ వరకు అందరికీ విశాఖ షిఫ్టింగ్ కోసం ఎటువంటి బిల్లులు చూపించనవసరం లేకుండానే సొమ్ము చెల్లించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు రైతులకు అభివృద్ధి చేసిన ఫ్లాట్లు ఇవ్వాలనుకుంటున్నారు. అదేవిధంగా అమరావతిలో శాసనసభను ఉంచడంతో పాటు కొన్ని ప్రభుత్వ శాఖలు అక్కడే నడిపించడం ద్వారా రాజధాని కళ కట్టేలా చూస్తారు. ఎడ్యుకేషన్ హబ్గా అమరావతిని భవిష్యత్తులో తీర్చిదిద్దుతారు. దానికోసం ఉన్న భవనాలు ఉపయోగించుకుంటారు. మరోవైపు గవర్నర్ బంగ్లా కూడా అక్కడే ఉంటుంది. రైతులకు చేసే ఈ ప్రతిపాదనలు అన్నీ కూడా అసెంబ్లీ వేదికగానే చెబుతారు. రైతులు ఇప్పుడు చర్చలకు వస్తే అభ్యంతరం లేదు, కానీ వారు వచ్చేలా లేరన్నది వైసీపీ సర్కార్ భావన. మరోమారు హైపవర్ కమిటీ సమావేశం అయిన తరువాత 18 ప్రభుత్వానికి నివేదికిస్తుంది. దాన్ని అందుకున్న వెంటనే వైసీపీ సర్కార్ 18 ఒకరోజు అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తుంది. దానికంటే ముందే అదే రోజు హైపవర్ కమిటీ నివేదికను కేబినెట్ ఆమోదిస్తుంది. ఇక అసెంబ్లీలో విశాఖ రాజధానిగా ప్రకటించి ఒకే ఒక్క తీర్మానంతో ఆమోదించడంతో ఆ తంతు ముగుస్తుంది. 22 జగన్ క్యాంప్ ఆఫీస్ విశాఖలో ప్రారంభమవుతుంది. 26 విశాఖలోనే జగన్ రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని జెండా ఎగరవేస్తారు. ఈ మొత్తం తతంగం పూర్తి కావడానికి కేవలం 15 రోజులు మాత్రమే వ్యవధి ఉందన్నమాట. మొత్తానికి జగన్ జెట్ స్పీడ్తో విశాఖకు దూసుకువచ్చేస్తున్నారు. ఆలోచించుకోవడానికి కూడా విపక్షానికి నో ఛాన్స్గా పరిస్థితి ఉంది. అంతా షాక్ తినేలోగానే కథ నడిపించాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.